మీ దగ్గర టైం లేనప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇన్స్టెంట్ బ్యాటర్తో అప్పటికప్పుడే చేసుకునే టూ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ పొంగనాలు ఈజీగా ఒకే బ్యాటర్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దోశ అండ్ పొంగనాలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో చాలా వెజిటేబుల్స్ వేస్తున్నాము, ఏ గిల్ట్ లేకుండా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ సూజీ, 1/2 కప్ కర్డ్ తీసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో తగినంత వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత సూజీ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. ఇక్కడ నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కార్న్, క్యాప్సికమ్, పంప్కిన్ తురుము, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇందులో కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది, నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ సోకైన బ్యాటర్ని తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అన్నీ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కొద్దిగా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ని గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు వేసి దానిపైన బ్యాటర్ని వేయాలి. చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవాలి. ఈ దోశలు ఏమాత్రం అతుక్కోవు, నీట్గా వస్తాయి. బ్యాటర్ వేసిన తర్వాత లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం వెజిటేబుల్స్ వేసాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వటానికి కొద్దిగా టైం పడుతుంది. స్లోగా పెట్టుకొని కాల్చుకుంటే దోశ క్రిస్పీగా వస్తుంది. మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా ఈ దోశ టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని మీరు నచ్చితే పికిల్తో తినొచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ఇప్పుడు ఇదే బ్యాటర్తో మనం పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని వేడి అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో నేను ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఇందులో మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ వేసిన తర్వాత అన్నిట్లో బ్యాటర్ వేసుకొని ఫిల్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా కాలిన తరువాత ఒక స్పూన్ రివర్స్ చేసి నీట్గా తిప్పుకోవాలి. ఇవి ఈజీగా లేచి వస్తాయి. ఐరన్ కడాయిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొంగనాల్ని కాల్చుకోవాలి. ఇవన్నీ కాలిన తరువాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ పొంగనాలను ప్లెయిన్గా అయినా తినొచ్చు, లేదంటే మీకు ఏదైనా పొడితో కానీ తినొచ్చు, పికిల్తో కానీ చట్నీతో కానీ దేనితో అయినా తినొచ్చు. నేనైతే ఇక్కడ చింతాకు పొడి తీసుకున్నాను. మీకు చింతాకు పొడి రెసిపీ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ పొంగనాలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం కార్న్ వేసాం కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. ఇందులో చాలా వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి హెల్తీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇవి ట్రై చేసినట్లయితే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి.